ఇక్కడ వ్యూ చూడండి. మీరు నా ఛానల్ అప్లోడ్ అయ్యే అన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి, సో దట్ నేను అప్లోడ్ చేసిన అన్ని వీడియోస్కి మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సన్నీ ఏకే మిస్టర్ 26. యో వాచింగ్ మిస్టర్ 26 యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయస్. వెల్కమ్ బ్యాక్ టు డే 4 బ్లాగ్. నేను చెప్పే కదా వైల్డ్ తస్కర్ రిసార్ట్లో మేము స్టే చేసాం నైట్ అని చెప్పేసి. డే 3 బ్లాగ్ చూసుంటారు కదా. అసలు డే 3 బ్లాగ్ ఎట్లా అంటే తినేసి నైట్ మేము మళ్ళా బాత్ చేయడానికి వెళ్ళాము. పూల్లో ఫుల్ చలి, పైనుంచి వర్షం పడుతుంది, కింద వాటర్ ఏమో స్విమ్మింగ్ పూల్ వాటర్ ఫుల్ కూల్ ఉన్నాయి. అసలు నేనైతే మీరు చూసారు కదా గోపురం మొత్తం ఇట్లా షేక్ అయినా నేనైతే మా బాబోయ్. బట్ ఆ ఎక్స్పీరియన్స్ చాలా క్రేజీ ఉండే. అసలు రూమ్ రెంట్లోనే మేము కట్టిన దాంట్లోనే వీళ్ళు కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇస్తారన్నమాట. సో ఇప్పుడు వెళ్ళి ఆ బ్రేక్ఫాస్ట్ తినేస్తాము. ఆ బ్రేక్ఫాస్ట్ తినేసి ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎటో నేను చెప్తాను నేను మీకు. సో ఫస్ట్ అయితే వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తినేద్దాము. బ్రేక్ఫాస్ట్ తినేసి దాని తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాము. అండ్ మీకు నైట్ టైం సరిగ్గా కనిపించలే కదా, మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను పూలు అండ్ ఈ హౌజెస్ ఎట్లున్నాయో అవి చూడండి. దాని తర్వాత వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తినేద్దాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇది కేరళ పుట్టు, కేరళ స్టైల్ పుట్టు. ఇది బటర్ జాము, బటర్ బ్రెడ్ జాము. ఇది ఏంటి అంకుల్? చెన్నకర్రీ. కోకోనట్ ఆయిల్ తో చేసింది కదా? కోకోనట్ ఆయిల్ కాదు, కోకోనట్ ఉండే కదా అది పేస్ట్ చేసి చేశారా? ఓకే ఓకే. ఆయుర్వేదిక్ వాటర్. ఓకే, ఇది కేరళ ఆయుర్వేదిక్ వాటర్. కేరళ పుట్టుని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో తింటున్నారు. మనోడు ఫస్ట్ ఇట్లా నంచుకుని తిన్నాడు ఇడ్లీ లెక్క. మనోళ్ళు అయితే ఇట్లా తింటున్నారు, ఇట్లనే తినాలి. ఆయన నడవదు, ఎట్లా తినాలి? నేనైతే ఇట్లా పెట్టి ఉంచిన మళ్ళా ఎట్లా తినాలి అర్థం కాదు. నేను ఇట్లా చేసుకోవాలంట ఫస్ట్. ఇదిగోండి ఇట్లా చేసుకుని కైండ్ ఆఫ్ ఇడ్లీలాగా ఉంది బ్రో. కర్రీ ఏవా? ఇంకో అది చెన్నా కర్రీ. ఇది కేరళ ఆయుర్వేదిక్ వాటర్. మీరు ఏదో అనుకున్నారు దాని కలర్ చూసి. ఇప్పుడే ఇక్కడ వైనాడ్లో వైల్డ్ తస్కర్ రిసార్ట్లో రూమ్ వెకేట్ చేసి మొత్తం ప్యాకింగ్ చేసుకున్నాము. ఇంకా అక్కడ వెనకాల ప్యాకింగ్ నడుస్తుంది మా బండ్లది. నాదైతే ప్యాకింగ్ అయిపోయింది మొత్తం లగేజ్ సెటప్ అంతా. సో నైట్ లొకేషన్ మీకు అటు సైడ్ చూపించాలి, ఇటు సైడ్ చూపిలే కదా. ఇటు సైడ్ చిన్న గార్డెన్ టైప్ ఉంది, ఇవ్వండి లైక్ సిట్టింగ్ ఏరియా, ఇట్లా కూర్చోడానికి కొంచెం ప్లేస్ ఉంది పీస్ఫుల్గా. ప్లస్ స్విమ్మింగ్ పూల్, నైట్ స్విమ్మింగ్ పూల్. లొకేషన్ అయితే చాలా దగ్గర. పైన మీకు హౌసెస్ కనిపిస్తున్నాయా? ఇట్లున్నాయి ఆల్మోస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7. సో మాకు నైట్ స్టే చేసాం కదా, సో ఫుడ్డు అండ్ రూము రెంట్ కలిపి మొత్తం అరౌండ్ 8,000 అయ్యిందనుకోండి. 8,000 అయిందనుకోండి మొత్తం కలిపి 7,500 అట్లా అయింది మొత్తం కలిపి 5 మెంబర్స్కి. సో రీజనబుల్ ప్రైజు. ఇఫ్ ఇన్ కేస్ మీరు వైనాడు ప్లాన్ చేసుకుంటే, అంటే మీ ప్లానింగ్ని బట్టి, ఒకవేళ మీరు ఈవినింగ్ కల్లా ఈ వైనాడు ఎంటర్ అయితే ఈ వైల్డ్ తస్కర్ రిసార్ట్లో ఉండొచ్చు. ఇంకా ముందు చాలా ఉన్నాయి, బట్ మేము స్టార్టింగ్ ఇది నైట్ టైం చాలా బాగుండే అనమాట చూడ్డానికి. మేము అందుకే నైట్ ఇక్కడ ఉండిపోయాము. అండ్ వీళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒక పర్సన్కి తెలుగు వచ్చు, సో పెద్ద ప్రాబ్లం కాలేదు. అండ్ ఈవెన్ దో వీళ్ళకి ఐ మీన్ కేరళ లోకల్లో ఉన్న ఇంగ్లీష్ మాట్లాడతారు, దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ పొద్దున మాకు, అంటే ఇందాక మీరు చూశారు కదా ఇందాక బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. కేరళ లోకల్ ఫుడ్ అది బాగుంది టేస్ట్. అండ్ బ్రెడ్ జామ్ అన్ని చోట్ల కామన్ కానీ, బట్ అది ఏదో కేరళ పుట్టు. సారీ ఇఫ్ నేను దాన్ని రాంగ్గా పలికితే, ఎందుకంటే మనకి స్పెల్ చేయడం డిఫరెంట్ ఉంటుంది కదా. సో కేరళ పుట్టు. ఇంకా కేరళ ఆయుర్వేదిక్ హాట్ డ్రింక్ ఏదో ఉంది, హాట్ వాటర్, అది కూడా టేస్ట్ చాలా బాగుంది. అండ్ దాంట్లో చెన్న
కేరళ పుట్టు అండ్ చెన్న కర్రీ అయితే అసలు రెండు మిక్స్ చేసుకుని తింటే అమేజింగ్ అంటే అమేజింగ్ ఉంది అసలు. అయితే ఇక్కడ లోకల్ నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నానమాట, అంటే హైదరాబాద్ వాడే, చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనుకోండి, వాడు ఇక్కడ కేరళను కోజికోడ్లోనే ఇక్కడ వర్క్ చేస్తాడనమాట. అయితే వాడు వాడిని అడిగితే వాడు ఒక టూ వాటర్ ఫాల్స్ చెప్పిండు, ఒకటి సూచిపారా వాటర్ ఫాల్స్, ఇంకోటి ఏమో తుషారగిరి అనుకుంటా, ఆ తుషారగిరి. అయితే సూచిపురా వాటర్ ఫాల్స్ అయితే క్లోజ్ ఉందంట ఇక్కడ రెయిన్స్ వల్ల. మేము వచ్చినప్పుడు అయితే పడట్లేదు, బట్ ఇక్కడ జనరల్గా ఫుల్ హెవీ రెయిన్స్ ఉన్నాయంట. అండ్ సూచిపురా అయితే క్లోజ్ ఉంది, సో మేము తుషారగిరి వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. అప్పుడు తుషారగిరి వాటర్ ఫాల్స్కి వెళ్ళి అక్కడ ఎంతసేపు పడుతుందో ఈవెన్ నాకు తెలియదు, 67 కిలోమీటర్స్ అంతనే చూపిస్తుంది. అండ్ ప్యూర్ ఘాట్ రోడ్, సో లేట్ అయిపోవచ్చు. మేము తుషారగిరి వాటర్ ఫాల్స్ చూసుకుని దాని తర్వాత ఎక్కడికి వెళ్తామో నేను ఆ వాటర్ ఫాల్స్ టైమింగ్ బట్టి అక్కడ చూసుకునే దాన్ని బట్టి చెప్తాను మీకు. సో ఫస్ట్ అయితే తుషారగిరి వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోదాం, లెట్స్ గో. ఆ రిసార్ట్లో నుంచి బయటకు వచ్చి ఇప్పుడే ఘాట్ రోడ్ ఎక్కాము. ఘాట్ రోడ్ ఇన్ ద సెన్స్ ఫారెస్ట్ రూట్ అనుకోండి, ఎంత గ్రీనరీ ఉంది చూడండి, ఒక్క చోట కూడా ల్యాండ్ కనిపించలేదు అసలు. బట్ హోటల్ సర్వీస్ అయితే అసలు వాళ్ళు చాలా మంచి మాట్లాడారు. అండ్ అంటే ఒక లైక్ ఫ్యామిలీ ఫీలింగ్ వస్తుంది కదా, అట్లా వచ్చింది. మంచి కంఫర్ట్, ఏమి ఇబ్బంది కాలేదు. ఐ విల్ రిఫర్ దిస్ రిసార్ట్ ఇఫ్ యూఆర్ కమింగ్ టు వైనాడ్. అక్కడ పైన మొబైల్ చూడండి, అసలు ఏం కనిపించట్లే అగోండి. అంటే ఇప్పుడు మనకి కలర్ కలర్ గ్రేడింగ్ చేస్తే ఒక పిక్చర్కి ఒక వీడియోకి ఎట్లుంటుంది, అట్లా ఒరిజినల్గా ఉంది ఇది చూస్తుంటే. గ్రీనరీ కానీ ఆ థిక్నెస్ కానీ అగోండి, ఫారెస్ట్ చూడండి ఎట్లుంది, కొండ మీద వచ్చిపోతున్నాయి మొబైల్. రోడ్లు అయితే అసలు కేరళ రోడ్స్ ఏమో నాకైతే ఎక్కడ అనిపించలేదు, మేబీ ముందు ఉండొచ్చేమో. ఆ రోడ్లు మొత్తం బాగోవు అన్నారు, ఇక్కడ వరకు అయితే మంచిగా ఉన్నాయి రోడ్లు. అంటే బాగోవు ఇన్ ద సెన్స్ ఘాట్ రోడ్లు బాగోవు అన్నారు, ఎట్లా అన్నారు నాకు తెలియదు, కానీ ఘాట్ రోడ్లు ఆబ్వియస్లీ వీళ్ళు ఎంజాయ్ చేయరు. బట్ మామూలు రోడ్లు అయితే మస్తు ఉన్నాయి. పిలియన్ కూడా హెల్మెట్ పెట్టుకున్నారు, ఇద్దరు హెల్మెట్ పెట్టుకున్నారు. మన హైదరాబాద్ కూడా అట్లా అందరు ఇవ్వండి చూడండి, ఇప్పుడైనా ఇప్పుడు పిలియన్ కూడా హెల్మెట్ పెట్టుకున్నారు వెనకాల కూర్చున్నారు కూడా. కేరళ పీపుల్, ఇప్పుడు ఎవరైనా కేరళలో తెలుగు వాళ్ళు ఉండి బ్లాగ్ చూసినా మాత్రం సీరియస్లీ ఐ లవ్, అసలు కేరళ మీద ఇంకా వెరీ బెనిఫిషియల్. ఒక ఉంటుండే కేరళ మీద ఇట్లా అని చెప్పేసి, తర్వాత ఇంకా చూసినాక ఇంకా ఏ ముందర కేరళ అనేలా చేసింది. మొబైల్ ఖాళీ ఇట్లా ఇట్లా అంట, అమ్మా వీళ్ళు నెక్స్ట్ లెవెల్ ఉన్నారు కదా పోరలు. అసలు చూడండి క్లైమేట్ ఎట్లుందో, అబ్బా. బట్ ఇగోండి వర్షం పడుతూ ఉంది, దీని లెన్స్ మీద పడుతూ ఉంది, నేను తుడుస్తానే ఉన్నా. మీకు ఎంతమాత్రం కనిపిస్తుందో తెలియదు కానీ బట్ అమేజింగ్ అసలు, చాలా అంటే చాలా బాగుంది క్లైమేట్. మేబీ ఆ వాటర్ ఫాల్స్కి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుందేమో, 15 or 20 ఉండొచ్చు. ఇందాక చూసినప్పుడు 34 ఉంది, 34 కిలోమీటర్స్ ఉంది. కానీ వర్షం పడుతుంది కదా, ప్లస్ రోడ్ ఘాట్ రోడ్ ఆయే కొంచెం స్లో పోవాలి, కేర్ఫుల్గా పోవాలి కదా మరి. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే మా బండ్లకి నీళ్ళు బ్యాక్ టైప్ నుంచి వస్తాయి కదా, వెనక్కి పడుతుంది, ఇట్లా లెగుస్తున్నాయి చూడండి, అక్కడ లెగుస్తున్నాయి, అవి వచ్చి డైరెక్ట్ కెమెరా మీద పడుతుంది. అసలు లొకేషన్స్ మామూలు ఇక్కడ చూడండి, మంచి వాటర్ఫాల్, అసలు ఎట్లా ఫ్లో అవుతున్నాం చూడండి వాటర్. ఓకే అసలు చూడండి వాటర్ ఫ్లో అమేజింగ్ అసలు. రోడ్డు కూడా చూడండి ఎట్లుందో, అబ్బా ఏముంది లొకేషన్ అసలు, బాబా చూడండి. నేనైతే అసలు గోపురం నుంచి చేయి తీయట్లేదు. మళ్ళా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ మీరు ఇందాక చూశారు కదా అగోండి, గేమ్ గ్రీనరీ అసలు, నెవర్ సీన్ లైక్ దిస్, ఎప్పుడు చూడలే నేను ఇట్లా. రైట్ సైడ్కి చూపిస్తే చూడండి అగోండి,
అది ఏదో ప్యాలెస్ టైప్ ఉంది. ఏంటి తాజ్మహల్ అయింది బా. ఇది కింద చూడండి అసలు, అదేదో ప్యాలెస్ ఉన్నట్టుంది. మేము అంత కష్టపడి ఆ ఘాట్ రోడ్ అంతా ఇందాక యూజ్ చేశారు కదా, ఆ ఘాట్ రోడ్ అంతా కొట్టుకుంటూ వస్తే ఈడకు వచ్చిన తర్వాత అవ్వండి అదే వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్. అది క్లోజ్ అయిపోయింది, పైకి క్లోజ్ అంట, మా దరిద్రం అట్లుంది. సో ఇప్పుడు నైట్ ఇక్కడ రూమ్స్ ఉన్నాయి, కరెక్ట్ వాటర్ ఫాల్ ముందే రూమ్స్ ఉన్నాయి. ఆ రూమ్స్లో స్టే చేసేసి మార్నింగ్ వాటర్ ఫాల్ చూసుకోవాలి. చూద్దాం రూమ్స్ చూపిస్తే ఎట్లున్నాయి, రూమ్స్ చూసి దాన్ని బట్టి మనం స్టే చేద్దాం. మేము యాక్చువల్గా గూగుల్ని నమ్ముకుని వచ్చాము. గూగుల్లో 7:00 వరకు ఓపెన్ ఉంటుందని చెప్పి చూపించిండు, బట్ మాకు ఒకటి అర్థం కాలేదు. సరే 7 అంటే 6 వరకైనా ఓపెన్ ఉంటుంది, వెళ్తురు ఉంది కదా, వచ్చి చూద్దాం అనుకున్నాం కానీ బిస్కెట్ అయిపోయింది. యాక్చువల్లీ ఇక్కడ చూసేసి ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళిపోయి డైరెక్ట్ ఆడ స్టే చేద్దాం అనుకున్నాం, బట్ ఈడ స్టే చేయాల్సి వస్తుంది. బిస్కెట్ అయిపోయింది మొత్తం, బట్ మనం అనుకున్నట్టు జరగదు. దట్ ఈస్ వాట్ ట్రావెల్ ఈజ్ ఆల్ అబౌట్. ఇప్పుడు ట్రావెలింగ్ చేసేటప్పుడు అనుకున్న డెస్టినేషన్కి అంత తొందరగా రీచ్ కాము, మేబీ డెస్టినేషన్స్లో చేంజ్ రావచ్చు. ఇప్పుడు అట్లా ఒక చేంజ్ వచ్చింది. సో మేము మొత్తం నడిచిపోయినాము, రూమ్కి పోయి మొత్తం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బ్యాక్ టు బ్లాక్ కదా. ఆ వాటర్ ఫాల్స్ పక్కనే రూమ్ తీసుకున్నామని ఆ రూమ్ వల్ల అంటే మేము చూడలే అసలు రూమ్ అంటే లైక్ అట్ సైడ్ ఎట్లుంది ఎట్ సైడ్ ఎట్లుంది చూడలే, ఓన్లీ రూమ్ లోపల ఎట్లుంది చూస్తాం. ఇది ఏదో బాల్కనీ ఉంది కదా అని చెప్పి బాల్కనీ ఓపెన్ చేసి బయటకు వస్తే ఇక్కడ వ్యూ చూడండి. అబ్బా అరే ఫోకస్ అవ్వట్లేదు. నేను మీకు బ్యాక్ కెమెరాలో చూపిస్తా, అమేజింగ్ అంటే అమేజింగ్. మా ముందే ఉంది వాటర్ ఫాల్ చూపిస్తాను చూడండి. అగోండి మీకు సౌండ్ వినిపిస్తుందా, వాటర్ ఫాల్ ఆల్రెడీ అగోండి వాటర్ ఫాల్ ఇట్లా పోతుంది, పైన ఫాగ్ చూడండి. ఇది మా రూము ఫర్ టు నైట్, వాటర్ ఫాల్ పక్కనే మా రూము. ఇవ్వండి రూమ్ ఎంట్రన్స్ ఇట్లుంది, దిస్ ఈజ్ అవర్ రూమ్. బ్యాగ్స్ అన్ని ఇక్కడ పెట్టేసుకున్నాము. ఇది అదే వాష్ బేసిన్, ఇది వాష్రూము. దిస్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్ ది బాల్కనీ. సో నేను ట్రావెల్ చేసినప్పుడు ఏం చేస్తాను సార్, లైక్ నేను అనుకున్నాను ట్రావెల్ చేసినప్పుడు మనకి మ్యాక్స్ స్టేయింగ్ దగ్గర ఒకటి అవుతుంది, ఇన్ కేస్ స్టేయింగ్ దగ్గర మనకి స్టేయింగ్ తక్కువ అయినా కానీ ఫుడ్ ఎక్కువ అవుతుంది. సో అందుకే నేను ఏం చేసిన అంటే చూసి యాక్చువల్గా ఆన్లైన్లో చూసిన పోర్టబుల్ గ్యాస్ అనమాట, పోర్టబుల్ గ్యాస్ స్టవ్ అనుకోండి, పోర్టబుల్ గ్యాస్ స్టవ్ అనమాట. ఆన్లైన్లో చూసిన బట్ మాకు మేము స్టార్ట్ అయ్యే ముందు ఆర్డర్ చేసుకుందాం ఒక 1 వీక్ ముందు 5 డేస్ ముందు అనుకున్నా కానీ అది డెలివరీ లేట్ చూపించేసిందని చెప్పి తీసుకోలే. అయితే రామ్గోటిలో తీసుకున్నాడు టైసన్, వాడికి చెప్తే వాడు తీసుకొచ్చిండు. సో ఇది పోర్టబుల్ స్టవ్ అనమాట, అండ్ ఇది గ్యాస్ అనమాట, దీనికి పెట్టే గ్యాస్ ఇది వచ్చేసి 700 చేంజ్ ఉంటుంది రామ్గోటికి పోతే, లేదా ఆన్లైన్లో కూడా అంతే ప్రైస్కి దొరుకుతుంది. గ్యాస్ ఒక్కటి వచ్చేసి టిన్ 120 రూపీస్ అనమాట గ్యాస్ టిన్ వచ్చేసి. సో ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే మేము రూమ్ వచ్చేసి మాకు 5 మెంబర్స్కి 2 రూమ్స్ ఇచ్చాడు, మీకు ఇందాక చూపించాడు ఇందాక క్లిప్ రూమ్ ఎట్లుందో.
ఆ రూము ఒక్క రూమ్ వచ్చేసి 1000 రూపీస్, ఇద్దరం పడుకోవచ్చు. బెడ్ మీకు చూపిస్తా తర్వాత. ఒక బెడ్ మీద ముగ్గురు పడుకోవచ్చు నాకు తెలిసి ఆరామ్సే. సో 2 రూమ్ తీసుకున్నాం, 2000 ఇన్ ద సెన్స్ పర్ పర్సన్ 400 ఫర్ స్టే. దట్స్ మ్యాగీ ప్యాకెట్స్ తెచ్చుకున్నాము. ఈరోజు ఇక్కడ చలి ఎట్టుంది తెలుసా అంటే, వీడు చలి అని చెప్తున్నాడు, స్లీవ్లెస్ వేసుకున్నారు అంటారేమో. యాక్చువల్ నా బట్టలు కొంచెం లైట్గా తడిస్తే ఆరేసినవి, అందుకని స్లీవ్లెస్ వేసుకున్నా. సో ఇవ్వండి, వెళ్ళి ఇక్కడ కింద షాప్ ఉండే వాటర్ ఫాల్స్ అక్కడ మ్యాగీ ప్యాకెట్స్ తెచ్చుకున్నాము. ఇప్పుడు మేము మ్యాగీ ప్రిపేర్ చేస్తామన్నమాట ఈ ప్యాకెట్స్తో. అక్కడ స్టవ్ మీద చూపిస్తాను దాన్ని ఎట్లా ఆన్ చేయాలి, గ్యాస్ దాన్ని ఎట్లా ఇన్సర్ట్ చేయాలని చూపిస్తాను. ఇవ్వండి, మన రూమ్ మాకు ఎవరైతే ఇచ్చారో ఆయన అడిగి తీసుకున్నాను. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమవుతుంది సార్, మేము కేరళలో ఉంటాం సో ఇక్కడ మలయాళం మాట్లాడతాం, అయితే ఇంగ్లీష్ వస్తే పర్లే. ఆయనకి ఇంగ్లీష్ రాదు, ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి తలకై తొక్కు వచ్చింది తెలుసా నాకు. అంత ఒక రౌండ్ వాటర్ మ్యాగీ అంతే ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు ఓకే అన్నారు. కొంచెం కూడా రాదు కదా మనకు మలయాళము, అసలు ఇంత అంటే కొన్ని తమిళ అన్నవా ఎన్న పేరు సోలడా ఇట్లొచ్చు, మలయాళం అస్సలు రాదు మనకి. లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ చాలా, బట్ వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇంకా మ్యాగీ తినడానికి ఇంత పైసలు ఇప్పుడు తీసుకుంటాం, ఎంత మనీ ఎంత ఇట్లా అడుగుతున్నాము. బట్ అది కూడా ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఇది దీన్ని అనమాట దీంట్లోనే చేసుకుంటాము. సో దీనికి ఎట్లా ఫిక్సింగ్ చేయాలో నేను చూపిస్తాను. ఇవ్వండి గ్యాస్ క్యాన్ ఇట్లా ఉంటుంది, ఇది ఇట్లా పెట్టేసారు. ఇవ్వండి ఇట్లా ఫిక్స్ చేసి ఇట్లా తిప్పేసారు. సో దీన్ని ఇట్లా రివర్స్ తిప్పాలన్నమాట. తిప్పితే ఇవ్వండి కొంచెం ఇవ్వండి రెడీ. అరే ఇది ఇట్లా పెట్టేసుకుని దీంట్లో మ్యాగీ చేసేసుకోవచ్చు అన్నమాట. అవర్ మ్యాగీ ఈస్ గెట్టింగ్ రెడీ. మనకు పోర్టబుల్ స్టవ్, మసాలా ప్యాకెట్లు అంతే ముందు చింత పెట్టుకున్నా. అసలు మసాలా వేస్ట్ చేయకుండా మ్యాగీ. ఇప్పుడు ఈ చలిలో కొంచెం ఎగిరింది అమ్మా, మన ఇంట్లో వాళ్ళు ఎట్లా ఉండుతారేందో. కానీ డే 5 బ్లాగ్లో చూపిస్తాను ఇంకా మీకు వాటర్ఫాల్ ఎట్లుంది ఏంటి అనేది. వెనకాల సీనరీ ఎట్లుందంటే ఇంకా వాటర్ఫాల్ వేరే లెక్క ఉంటుంది. ఆడికి వెళ్ళాక చూపిస్తాను. హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చింది అనుకున్నా, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలానే కింద కమెంట్ కొట్టండి. అండ్ మీరు నా ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి, సో దట్ నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. సీ యు ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్. బాయ్ బాయ్, టేక్ కేర్, టాటా.